జగన్ మోహన్ రెడ్డి అవినీతి అరాచకాలను ప్రజలు గుర్తించారని, ఈసారి ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని భీమవరం జనసేన అభ్యర్థి రామాంజనేయులు చెప్పారు. తన నామినేషన్ ర్యాలీకి భీమవరం తరలివచ్చిందన్నారు. ప్రజల మద్దతుతో ఖచ్చితంగా విజయం సాధిస్తానని చెబుతున్న పులవర్తి రామాంజనేయులుతో మా కరెస్పాండెంట్ రవీంద్ర ఫేస్ టు ఫేస్. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా భీమవరం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న అంజబాబు ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏ విధంగా అనిపించింది ఈ యొక్క జన సందోహాన్ని చూసి? వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులు జన సందోహంతో, వేలాది మంది ప్రజలతోటి ఆర్టీఓ ఆఫీసులో నామినేషన్ వేయటం జరిగింది. ప్రజల్లో విపరీతమైన ఆదరణ వచ్చింది. మేము ఎవరిని పిలవకుండగానే వేలాది మంది అభిమానులు వచ్చి మా నామినేషన్కు సపోర్ట్ చేశారు. సార్, ఇప్పుడు అధికార పక్షానికి సంబంధించిన నాయకులందరూ కూడా రాబోయేది భీమవరంలో సీటు వైఎస్ఆర్సీపీ దక్కించుకుంటుంది అని చెప్పేసి సవాల్ విసురుతూ ఉన్నారు. వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి? వైఎస్ఆర్సీపీ పగటి కళ్ళకు అంటుంది. వైఎస్ఆర్సీపీ భీమవరంలోనే కాదు, రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అన్ని వర్గాల వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు, అన్ని వర్గాల వారు కూడా, కర్షక కార్మికులు అందరూ కూడా తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో రావటం అనేది అది కళ, అది జరిగే పని కాదు. భీమవరంలో వైఎస్ఆర్సీపీ అఖండమైన ఓట్లు తేడాతో ఓడిపోతుందని చెప్పి తెలియజేస్తున్నా. సార్, ఇప్పటిదాకా మీరు ఎటువంటి సమస్యలు గుర్తించారంటే గతంలో నుంచి కూడా, ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత ఈ సమస్యల్ని ఎలా నివృత్తి చేస్తారు? నేను గత 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసినప్పుడు భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది జరగలేదు. మరలా మా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా, ఒక ఎడ్యుకేషన్ హబ్బుగా, ఒక ఆక్వా హబ్బుగా తయారు చేయడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. రానున్న రోజుల్లో ఈ యొక్క భీమవరం పట్టణ ప్రజలు జనసేనకి పట్టం కడతారని చెప్పేసి ఇక్కడ ఆంజనేయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.